హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్. ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికం, ధర్మం అంటే ఏమిటి? శ్రీకృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడో తెలుసా? నీకు నాకు కూడా ఎన్నో జన్మలు జరిగాయి, నీకు గుర్తు లేదు, నాకు గుర్తు ఉన్నాయి అని అర్జునుడితో కృష్ణుడు చెప్పాడు. తను ఎందుకు పుట్టవలసి వచ్చిందో, ధర్మం అంటే ఏమిటో మళ్ళీ అర్జునుడికి ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా కృష్ణుడు వివరించడం ప్రారంభించాడు. ఎప్పుడెప్పుడో ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మాన్ని పునరుద్ధరించడానికి నన్ను నేను సృష్టించుకుంటానని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలిపాడు. బహుశా అందుకేనేమో భారత యుద్ధంలో పాండవులు పక్షాన ఉండి ధర్మాన్ని గెలిపించి అధర్మంగా వ్యవహరించిన కౌరవులు ఓటమికి కీలక పాత్ర వహించాడు. అంటే ఈ భూలోకంలో ధర్మం గతి తప్పినప్పుడు శ్రీకృష్ణుడు పరమాత్ముడు అవతరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అవతరించడం అంటే మళ్ళీ పుట్టడం, ఆకాశం నుంచి భూమిపైకి రావడం అని అర్థం. అవతరించడం అంటే భూలోకానికి కంటే పైన ఉన్న లోకంలో నుండి ఈ లోకానికి రావటం అని అర్థం తెలుసుకోవాలి. సామాన్య జీవులు కూడా పుడతారు, కానీ అప్పటి వరకు ఎక్కడ ఉన్నారో, శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు. వారికి జన్మ బంధం తప్పనిసరి. శ్రీకృష్ణుడు అర్జునికి వివరించాడు. సామాన్య జీవులు పూర్వజన్మల కర్మం అనుసరించి జన్మిస్తారు, కర్మ ఫలితాన్ని అనుభవించడానికి పుడతారు. పుట్టుకతో స్వేచ్ఛ ఉండదు. భగవంతుడికి కర్మఫలం అనుభవించవలసిన అవసరం పని లేదు. అందుకని భూభారం తగ్గించి ధర్మం పునఃప్రతిష్ఠించవలసిన అవసరం కలిగినప్పుడల్లా తగిన రీతిలో పుడుతుంటాడు భగవంతుడు, పుడుతుంటాడని అర్థమవుతుంది. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించాడు. ధర్మానికి హాని కలిగించినప్పుడు అవతరించడం గురించి తెలుసుకునే ముందు ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ధర్మం అంటే భరించబడేది అని రెండు అర్థాలు ఉన్నాయి. ఈ నియమాన్ని అనుసరించి ఈ సృష్టి ఈ విధంగా నిలిచి ఉన్నదో అది ధర్మం. భూమి అంతరిక్షంలో అస్తవ్యస్తంగా అటు ఇటు పోకుండా నిర్దిష్టమైన కక్షలో నిర్దిష్టంగా తిరగడానికి ధర్మమే కారణం. అట్లాగే తిరగటం దాని ధర్మం. అంటే భూమి ధర్మం పరంగా సహజ లక్షణం వచ్చిందని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రకృతి సహజమైన నియమం, దానిని పాటించటమే దాని ధర్మం. సృష్టిలో సమస్త ధర్మాన్ని అనుసరించి నడవాలి. మానవుడు కూడా ధర్మాన్ని అనుసరించినంతకాలం అంతా సవ్యంగా ఉన్నట్లే. ఎప్పుడైతే జీవులు ప్రకృతి సహజంగా కాక వికృతంగా ప్రవర్తించడం మొదలు పెడతారో అప్పుడు ధర్మం నశిస్తుంది. అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భూభారం పెరుగుతుంది. జనాభా పెరుగుదల వల్ల భూభారం పెరగదట. ఈ మాట ఒక సందర్భంలో భూమాత స్వయంగా శ్రీకృష్ణుడికి చెప్పింది. భూభారం పెరిగినప్పుడు దానిని తగ్గించి ధర్మాన్ని నిలబెట్టడానికి తాను దిగి వస్తాడని శ్రీకృష్ణుడు భూమితో చెప్పాడని వేదాలు చెబుతున్నాయి. భగవంతుడు అవతరించడం అంటే శంఖం, చక్రం, గద వంటి ఆయుధాలు, ఆభరణాలతో మనం ఫోటోల్లో చూసే విధంగా అవతరిస్తాడు అనుకోవద్దు. సందర్భాన్ని బట్టి, అంటే దేశ, కాల, ప్రాంతాల ఆవశ్యకతను బట్టి భిన్నమైన రూపాల్లో అవతరిస్తాడు. ఆ అవతారాలు కూడా ఒకే రకమైనవి కావు. కొన్ని
ఆవేశ అవతారాలు, కొన్ని అంశ అవతారాలు, మరికొన్ని పురాణ అవతారాలు, ఇంకొన్ని పరిపూర్ణ అవతారాలు, ఇలా అన్నిటిల్లోనూ భగవద్యం నిండి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అవసరాన్ని బట్టి భగవంతుడు ధర్మాన్ని ప్రతిష్ఠించడం కోసం తగినది అనిపించిన రూపం ఏదైనా ధరిస్తాడు. విష్ణుమూర్తి మృత్యు, కుర్మ, వరాహాది రూపాలలో భూమిపై వచ్చి రాక్షసులను సంహరించాడని పండితులు చెప్తుంటారు. ఈ విధంగా దిగిన వారంలో ప్రయోజనం ఏమిటి? ధర్మాన్ని అనుసరించి సాధువులను కాపాడడం, ధర్మాన్ని హాని కలిగించి ధర్మాన్ని అనుసరించే వారికి ఇబ్బంది కలిగించే వారిని శిక్షించడం, భూలోకంలో ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించడం కోసం ప్రతి యుగంలోనూ దిగి వస్తానని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఈ మాటలతో అర్థమయ్యే అంశం ఒకటి ఉంది. అవతరించాను అని భూలోకంలో చెప్పలేదు, అవతరిస్తారు అని తద్మర్థం కాలంలో చెప్పాడు. అంటే ఇంతకు ముందు అవతరించాడు, ఇప్పుడు అవతరించాడు, ఇక ముందు కూడా అవసరమైనప్పుడు అవతరిస్తాడు. అప్పుడు ఎట్లా అనేది సందర్భాన్ని అనుసరించి ఉంటుంది. అందుకే మానవాతీతమైన ఘన కార్యాలు సాధించిన వారిని అవతార పురుషులతో పోలుస్తారు. తెలిసి ఒక ప్రయోజనాన్ని ఉద్దేశించి భూమి మీద పుట్టి తను ఆచరించే కర్మ దివ్యము అని చెప్తాడు కృష్ణుడు. తనవే కాదు, అందరి జన్మలు కర్మలు కూడా తనకు చెందినవే అని అంటాడు. అయితే అందరి జన్మలు, అన్ని కర్మలు దివ్యమైనవే అవ్వాలి కదా, ప్రకృతాలు ఎట్లా అవుతున్నాయి అనే సందేహం రావటం సహజం. కర్మ చరణ చేస్తున్నప్పుడు ఉన్న భావన బట్టి ఆ భేదం వస్తుంది. ఈ పని నేను చేస్తున్నాను అనే భావనతో చేసినప్పుడు ఆ కర్మ సామాన్య కర్మ లేక ప్రకృతి కర్మ అవుతుంది. నా చేత చేయబడుతోంది అన్న భావనతో కానీ, అస్సలు ఎటువంటి అభిప్రాయం లేకుండా కానీ చేస్తే అది దివ్య కర్మలో భాగం అవుతుంది. భగవంతుడి గురించి, దివ్య కర్మ గురించి తెలుసుకున్న వారే తత్వేత్తలు. అటువంటి వారు శరీరం వదిలిన తర్వాత పునర్జన్మ పొందరు. అయితే ఏమవుతారు అంటే నన్ను చేరుకుంటారు అనగానే ఇక తిరిగి పుట్టరా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. తప్పనిసరిగా కర్మ ఫలాన్ని అనుభవించటం కోసం పుట్టవలసి ఉండదు. పరమాత్ముడి దివ్య ప్రణాళికలో భాగస్వామి అయ్యి అవసరానికి తగినట్టు పుట్టడం జరుగుతుంది. స్వచ్ఛందంగా స్వీకరించి జన్మ కనుక ఆ సంగతి పురాణంలో ఉంది. కర్మ ఉపశుకంగా కర్మాచరణ సాగిపోతుంటుంది. ఎరుక ఎలికి చేయటం వల్ల కర్మము బంధము కాదు, దివ్యం అవుతుంది. శ్రీ మహావిష్ణువు కాని అవతారాలు ధరించి ఎన్ని చేసినా ఏమి తనకే అంట లేదు కదా, దానిలో కిటుకు లేదు. నేను చేస్తున్న పని దివ్య ప్రణాళికలో భాగంగా అనుకుని చేసినప్పుడు దాని ఫలితం అనుభవించడానికి తప్పనిసరిగా మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. ఎంత సులభం ఆచరణలో మాత్రం ఎంతో కష్టం ప్రయత్నం చేస్తూ ఉంటే సిరి ఎప్పటికో అప్పటికి కుదురుతుందని పండితులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.